ना पेर प्रभावती मैं पदकोड़ो रोज सू पदकोड़ो रोज सूमायम डिमांड मे सूंटे मंत्री एमंटी सत्यवती राठौड़ मूड़ साल मूड़ साल एक् राष्ट्र लेन जीतमू मूड़ साल मैडम मरी ये राष्ट्र लेन मंत्रुक एमएलएक ये राष्ट्र इन जीता वाल उन्ई कदा एक्व जीता तमिलनाडु पांडिचेरेमो चपट्लेक तक जीता राष्ट्रीय लिस्ट चूपी सत्यवती राठौड़ मैडम मरी एक् लेन जीता वाल मंत्र एमएलएल दी पेस्ते एन सर्वे एन प्री स्कूल इवन इस्ते आम सत्यवती राठौड़ गारे मटल मंच ले महिला महिला गौरव स्थाई में आम ले अंदे पद रोज नीचे मेम निरवाधिक सू शांतियुत नि कलेक्टरेट को मेमरंडम इनते अंदर एक्डोलन अगर निर्बंधन चेसर दाटलाट लसई की किंद पड़ते अंगनवाडी टीचर्स को चेसर अंटर मैं अंगनवाडी टीचर्स चाल मंद की दब्बल तगी चाल मंदी रक्ता गारा यूनियन नायक बाग चाल मंदी हास्पल पाल అది చెప్పట్లేదు మీడియా ఎందుకంటే మీడియా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి భయపడుతుంది అందుకు గాని అవన్నీ బయటికి చెప్పట్లేదు ఒక నవ తెలంగాణల పేపర్ల మాత్రం మంచి కొంచెం మా గురించి రాసిండ్రు మేము మా డిమాండ్స్ ను సాధించుకోవాలని మాకు హక్కు లేదా మా బంగా తెలంగాణ వస్తే ఏ విలేజ్ లా కూడా ధర్నాలు ఉండవని కేసీఆర్ సార్ గద్వాల్ మీటింగ్ లో చెప్పిండ్రు మా డిమాండ్స్ కోసం మేము సాధి పోరాడుతుంటే మా డిమాండ్స్ ఏంటో పిలిచి సత్యవతి రాఠోడ్ మంత్రి గారు పిలిచి అడిగి తెలుసుకొని ఈ సమస్యలు అమ్మ గివి ఇప్పుడు చేస్తాము ఇవి ఎలక్షన్లు అయిపోయినాక చేస్తామని మాట్లాడకుండా ఆమెకి ఈ మంత్రి నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మేము 70,000 మంది మీ తలుచుకుంటే వచ్చే ఎలక్షన్లలో అటు ఇటు కూడా చేయగల సత్తా మా అందరికీ ఉంది అందరికుంది ఇది మంత్రి గారికి తెలియట్లేదు మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకోపోతలేదు ఆమెనే ఇక్కనే మేము 3 సార్లు వెంచినాం అంటే 3 సార్లు వెంచితే 20,000 దాటిందా మాకు ఉద్యోగాలు 13,000 ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగినందుకు అవి ఏంటికి సరిపోవట్లేదు దీంట్లో పని చేసే టీచర్స్ ఆయలు బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వాళ్ళక 13,000 తోని నెలంతా ఎట్లా ఎల్లదిస్తారు అవన్నీ తెలుస్తలేదా మేడానికి మేమిస్తున్నాం ఎక్వయేషనమని మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంది చర్చలకు పిలిచి ఒక ఆగస్టు 19 నాడు చర్చలకు పిలిచి ఒకలాక మాట్లాడింది తీరా చూస్తే మట్టి ఖర్చులకని మేము బతికినప్పుడు అడిగితే మట్టి ఖర్చులకు ఇస్తా అంటుంది 65 సంవత్సరాలు మేము అడగని డిమాండ్ ను ఒప్పుకొని 65 సంవత్సరాలకు మీకు టీచర్కు 100 రూపాయలు ఆయకు 50,000 ఇస్తా అంటుంది మాకు 65 సంవత్సరాలు వద్దు 60 సంవత్సరాలే చాలు మాకు మట్టి ఖర్చులు కూడా వద్దు మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే అదే చాలు మరి మంత్రులు ఎమ్మెల్యేలకు నెలకు 4-5 లక్షలు ఖర్చైతే కనీసం బతకనికే ఒక 26,000 రూపాయలన్న అవసరం అయితేయా కావాలని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అందరూ ఇదే బాధల్లో ఉన్నారు శాంతియుతంగా మేము ధర్నాలు చేస్తుంటే టెంట్ వేసుకొని మా సమస్యలు ఏందో మేము గవర్నమెంట్ కు తెలుపుతుంటే ప్రభుత్వము ఊరుకోకుండా పోలీసులతో ఎక్కడలన అక్కడ నిర్బంధన చేసి పోలీసులతో ఫోన్లు చేపిచ్చి సూపర్వైజర్లతో తాళాలు వలగొట్టిచి ఫుడ్ ఏపిచ్చి ఈ దౌర్జన్యం అంతా మా ఉన్న మా అధికారులు చేస్తున్నారు అది మా తీరా మా మీద దొబ్బుతున్నారు మా డిమాండ్స్ ను సాధించుకోవాలని మేము పట్టుదలగా ఉన్నాము మా డిమాండ్స్ ను చర్చల ద్వారా పిలిచి సామరస్యంగా మాట్లాడి మా డిమాండ్స్ ను నెరవేర్చుకునేటట్లు మేము ప్రయత్నం చేస్తాము రోజు రోజుకు మా అంగన్వాడి సమ్మె ఉద్ృతం చేస్తాము మా సమస్యలను సాధించుకునే వరకు పోరాడతాము ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు